ఇలా మనకు చాలా సార్లు ఏమవుతుందంటే మన మధ్యలో అంత మంచిగున్నప్పుడు దాని విలువ తెలియదు మనకు. ఇప్పుడు కరోనా వచ్చేదాకా, కరోనా వచ్చేదాకా నార్మల్ జీవితం విలువ మనకు కూడా అర్థం కాలే. కరోనా వచ్చినాక ఇళ్లలో ఊసోబెట్టి మొత్తం గట్టి పారేస్తే అప్పుడు తెలిసింది, అబ్బా ఇప్పుడు బయటకు వస్తాంరా, ఇప్పుడు బయటకు వస్తాంరా, ఎప్పుడు అవతల పోవాలి, దోస్తులను కలవాలి. ఉండేనా లేకుండానా? లేకుండానా మళ్ళీ ఇళ్లలో కూర్చుంటారు, లాక్డౌన్ పెట్టమంటారా? ఎందుకంటున్నా అంటే ఇలా కేసీఆర్ గారి విలువ ఎప్పుడు తెలుస్తుంది దొరికేనా మీకు? ఇప్పుడు కేసీఆర్ అంటే ఆయన మీ జేబులో ఉండే ఖడక్ 100 రూపాయల నోట్లు అంటాడు. జేబులో 100 రూపాయల ఖడక్ నోట్ పెట్టుకొని రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నాం అనుకో, ఆ రోడ్డు మీద ఒక చిల్లర రూపాయి కనబడ్డది, దానికోసం మంగినాం అనుకో, ఏమవుతుంది? ఏమవుతుంది? ఇది వీక్తుంది. కేసీఆర్ ఏమో ఒక ఖడక్ 100 రూపాయల నోటు, ఆ చిల్లర రూపాయి ఇవ్వాలంటే కాంగ్రెస్ వాడు బీజేపీ గవిటి కోసం ఆశ పడితే వాళ్ళు చెప్పే చిల్లర మాటలకు పడిపోతే నీ జేబులో ఉన్న ఖడక్ 100 రూపాయలు పోతుంది. ఖడక్ 100 రూపాయలు ముత్త గంటలేదు. 65 ఏళ్లలో వాళ్ళు చేయని కరెంట్ సమస్య పరిష్కారం చేసిన వాడు ఖడక్ 100 రూపాయలు కాదా? 65 ఏళ్లలో కాంగ్రెస్ తో సాధ్యం కాని సాగునీరును పరిష్కారం చేసిన కేసీఆర్ ఖడక్ 100 రూపాయల నోటు కాదా? 65 ఏళ్లలో వాళ్ళు చేయని తాగునీటి సమస్య పరిష్కారం చేసిన కేసీఆర్ ఏదో పై పైకి చెప్తలేదు, ఎలక్షన్ల కోసం కూడా చెప్తలేదు. రేపు లక్ష్మీ నరసింహారావు గారు తోడుగా నేను కూడా మీ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని పనిచేస్తాను. గ్రామ గ్రామాన మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు మీరందరూ కూడా దయచేసి 20-24 రోజులు మీరు పటిష్టంగా పనిచేయండి. సెంటిమెంట్లకు ఆయింట్మెంట్లకు పడిపోకుండ్రి. నేను 3 సార్లు ఓడిపోయినా నీకు దండం పెడతా, లేదా నేను నీ చుట్టాన్ని నీకు దండం పెడతా, ఎవరికి పడిపోకుండ్రి. ఎందుకంటే అవి అన్నం పెట్టాయి, కులం కూడు పెట్టది, కులం కూడు పెట్టది, సెంటిమెంట్తో ఏమి కాదు. ఇక్కడ గెలిచేటోళ్ళతో ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా, మరి లక్ష్మీ నరసింహారావు గారు జీవితంలో వ్యాపారంలో 4 పైసలు సంపాదించుకొని స్థిరపడ్డాడు. ఆయనకి ఇక్కడ గుడినో ఇంకోదానో దోసుకునే అవసరం లేదు. ఆయన మంచిగా బ్రహ్మాండంగా ఏమన్నా సేవ చేస్తానికి వచ్చింది తప్ప గుడిని గుడిలో లింగాన్ని మింగే బాపత కాదు. గసంటోలో కోట్లు వేస్తే సంగరాకపోతాం మళ్ళా. దయచేసి యాద్ చేసుకోండి, నేను మిమ్మల్ని ఒకటే కోరుతా ఉంటాను. ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్ళు నన్నలను 30 తారీఖు నాడు మీరు ఏదో ఒక ఓటు కాదు, మీరు వేసే ఓటు లక్ష్మణరావు గురించి కాదు, మీరేయబోయే ఓటు మీ తలరాతను మీరే రాసుకునే ఓటు. మీరేయబోయే ప్రతి ఓటు ఈ డిస్కషన్ ఉల్లలో పెట్టండి. నేను చెప్పింది వాస్తవమా కాదా? నిజంగా కాంగ్రెస్ సంపిందా లేదా తెలంగాణ పిల్లలను తెలుసుకోండి, చరిత్రలో తొంగి చూడండి. ఇదివరకు సమస్య ఎట్లుండే, ఇవాళ ఎట్లా పరిష్కారం చేసిండు కేసీఆర్, ఇవన్నీ తెలుసుకోండి. తెలుసుకొని ఆలోచించి మనసుతోని ఆలోచించి 30 తారీఖు నాడు ఏ గుర్తుకేయాలి ఓటు గుర్తు ఆదుకుందా? గట్టిగా కారు గుర్తేనా? పక్కానా? నేను ధైర్యంగా పోవానా? వేములవాడ టిక్కు పెట్టుకోవన్నా? 100% సిరిసిల్లతో పోటీ పడతారా? ఆ సినిమా లేదు మీకు కానీ జై తెలంగాణ కారు గుర్తుకే. మరి ఇంతేనా?